నీ వారిని తీసుకుని వచ్చేవయ్యా, వచ్చేసి అదిగో ఆ రుక్మిణీదేవిని తీసుకుని రా, రాక్షస వివాహంలో అడ్డొచ్చిన వారిని అందరినీ దునుమాడు, దునుమాడి రుక్మిణీదేవిని నీ భార్యగా చేసుకో అన్నాడు అగ్నిజ్యోతనుడు. వెంటనే కృష్ణ భగవానుడు దారుకుడనేటటువంటి సారథిని పిలిచాడు, బండి కట్టన్నాడు. గబగబ బలరాముడికి కూడా చెప్పలేదు, గురువులకు మాట ఇవ్వడం అన్నా గురువు గారన్నా అంత గౌరవం కృష్ణ భగవానుడికి. ఆయన గబగబ రథమెక్కి వెళ్ళిపోయాడంతే అగ్నిజ్యోత నుండి తీసుకుని. వెళ్ళిపోతుంటే వచ్చద విదర్భ భూమికి చొచ్చద భీష్మ పురిని పురము సురుచిరలీలం తెచ్చద బాలం, ఆ డంబు రిపులు వచ్చిన ప్రోలం రేల్మిడి వచ్చద. ఆయన అంటాడు వచ్చద విదర్భపురికి వచ్చేస్తున్నాను విదర్భ దేశానికి, వేల్మిడి తెచ్చద ఆ అమ్మాయిని తీసుకొస్తాను, అడ్డంబురి పులు వచ్చిన బోరన్ యుద్ధంలో ఎవరైనా నా మీద ఎదిరించి నిలబడ్డారో వాళ్ళందరినీ సంహరిస్తాను, ఇదిగో వస్తున్నానన్నాడు. ప్రతిజ్ఞ చేశాడు, రథం ఎక్కాడు, మహానుభావుడు బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే కృష్ణ భగవానుడు ఒక్కడు వెళ్ళిపోయాడనేటటువంటి వార్త తెలిసిందో బలరాముడు గబగబా సైన్యాన్ని తీసుకుని ఆయన కూడా బయలుదేరాడు. కృష్ణ భగవానుడు ఆ కుండిన నగరానికి చేరుకున్నాడు. ఈలోగా శిశుపాలుడు పెళ్లి కొడుకు అయిపోయి వచ్చేస్తున్నాడు కాబట్టి అంతా ఎక్కడ చూసినా కోలాహలంగా ఉంది. ఈలోగా అంతఃపురాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కృష్ణ భగవానుడు వచ్చాడన్న వార్త తెలిసి ఎంతో సంతోషంగా పైన ఉన్నటువంటి మేడల మీద నిలబడి చూస్తున్నారు. చూసి వాళ్ళు అనుకున్నారు, తగునీ చక్రి విదర్భరాజు సుత కొంత జంబు వైదర్భయం తగినీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యం ఈ ఇద్దరం తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహ తారాతి మగడౌగాముట చక్రి మా ఈ సుతతికిన్ మా పుణ్య మూలంబున. ఒకనకొకప్పుడు తెలుగు గడ్డ మీద ఈ పద్యం రానటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. తగునీ చక్రి విదర్భరాజు సుత కొంత జంబు వైదర్భయం తగునీ చక్రికి ఇంత మంచిదగునే దాంపత్యం ఈ ఇద్దరిన్ తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా దర్పాహ తారాతి. అబ్బా, అసలు ఈ కృష్ణుడికి ఇల్లాలు కావాలి రుక్మిణీదేవి, మా రుక్మిణీదేవికి ఈయన భర్త కావాలి, వాళ్ళిద్దరూ కానీ భార్యాభర్తలు అయ్యారా, బ్రహ్మగారు ఎంత చమత్కారం చేశాడో వీళ్ళిద్దరినీ ఒకళ్ళ కోసం ఒకళ్ళని పుట్టించాడు అని వాళ్ళన్నారు. వాళ్ళ ఎంత సహృదయాలో చూడండి, మా పుణ్యాలు కూడా పోసేసుకుని రుక్మిణీ కృష్ణులు ఒకటైపోవుగాక, వాళ్ళిద్దరికీ వివాహమగుగాక అన్నారు. ఈలోగా అగ్నిజ్యోతనుడు వెళ్ళాలి రుక్మిణీదేవి దగ్గరికి. ఇంకా పెళ్లి కూతుర్ని చేసేశారు, పాపం ఆ తల్లికి మనసు స్థిమితంగా లేదు, ఏడుస్తోంది, కన్నీళ్లు కూడా తుడుచుకోవట్లేదు, జుత్తు ముడివేసుకోవట్లేదు, కనీసం ఓ గుక్కెడు మంచినీళ్లు కూడా తాగకుండా బాధపడుతోంది. ఆవిడ మనసులో అనుకుంటోంది, ఘనుడాభూసురుడేగనో నడు మార్గాశ్రాంతుడై చిక్కెనో విని కృష్ణుండది తప్పుగా తలచనో విచ్చేషనో ఈశ్వరుండను కూలింప తలంచునో తలపడో ఆర్యామహాదేవియున్నను రక్షింపనిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఆ తల్లి ఘనుడాభూసురుడేగనో, అగ్నిజ్యోతనుడు వెళ్ళాడో వెళ్ళలేకపోయాడో, నరమ మార్గాశ్రాంతుడై చిక్కెనో మధ్యలో ఆయాసం వచ్చి ఇంకా వెళ్ళలేక బ్రాహ్మణుడు ఉండిపోయాడో, విని కృష్ణుండది తప్పుగా తలచనో విచ్చేసనో. అది విని ఏమిటి ఆడపిల్ల ఇలా రాయడం అని కృష్ణుడు తప్పు పట్టాడో లేదా వచ్చాడో, ఆర్యామహాదేవి నన్ను రక్షింప నిరుంగునో ఎరగదో, ఆర్యామహాదేవి నన్ను రక్షిస్తుందో రక్షించదో, ఎవరా ఆర్యామహాదేవి? ఆర్యాస్తుతి అని కామాక్షి అమ్మవారి మీద మూకశంకరులు చేశారు. ఆర్యామహాదేవి అంటే తల్లి పార్వతీదేవి, పార్వతీదేవికే ఆర్యామహాదేవి అని పేరు. పెద్దమ్మ అమ్మలగన్నయమ్మ ఊరమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మగడు పారడిబుచ్చిన యమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని చెప్పుకున్న పోతన గారి కులదైవమే ఆ ఆర్యామహాదేవి. ఆ ఆర్యామహాదేవిగా ఉండేటటువంటి నారాయణీ స్వరూపమే యథార్థానికి విష్ణు. ఎందుచేత అంటే శంకర భగవత్పాదులు శివానందరహరిలో చెప్తారు, బాణత్వం వృషభత్వమర్ధ వపుషా భార్యాత్వమర్యాపతే ఘోణిత్వం సకితా మృదంగ వహతా చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనార్పణం చ కృతవాం తద్దేహ భాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏ వహిమచేత్కో వా తదన్యోధికః అని. పరమేశ్వరుణ్ణి సేవించి 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 నారాయణుడే నారాయణిగా పరమేశ్వరుని యొక్క శరీరంలో సగభాగాన్ని పొందాడు. అసలు యథార్థంగా మాట్లాడినప్పుడు విష్ణుస్వరూపము అమ్మవారు అలంకార ప్రియులు. విష్ణువు పురుషస్వరూపంలో ఉన్న పార్వతీదేవి, పార్వతీదేవి పుంస్వరూపాన్ని పొందితే విష్ణు అవుతారు. అందుకే ఈ ఎప్పుడూ కూడా పిల్లలు పుడితే ఎవరికి పుట్టాలి? ఆడవాళ్ళకు పుట్టాలి.
అందుకే విష్ణువు నారాయణి స్వరూపాన్ని పొంది పరమశివుడిలో సగభాగానికి వెళ్ళిపోతే నారాయణుని నాభికమలంలోంచి బ్రహ్మగారు పుడతారు. అప్పుడు ఉండేది ఒక్కటే పదార్థం, అది తెలియక శివకేశవుల జోలికి వెళ్ళి వాళ్ళ మధ్యలోకి వెళితే భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళినంత మహాపాపం సంస్కరణ మనకి సంప్రాప్తమవుతుంది. కాబట్టి ఆ ఆర్యామహాదేవి తాత్వికంగా చూసినప్పుడు ఎవరో కాదు కృష్ణ భగవానుడే, ఆ ఆర్యామహాదేవియే పార్వతీదేవి, ఆర్యామహాదేవియే జగదంబ. కాబట్టి నాకు అమ్మవారి అనుగ్రహం కలిగిందో కలగలేదో నేను మీకు మొదట్లోనే మనవి చేశాను కదూ. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే మెడలో మంగళసూత్రం పడడం, ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే ఇంట్లో పక్క పిల్లలు తొక్కడం. పిల్లలు తొక్కని పక్క పెద్ద బరువు. పెళ్ళైపోయిన చాలా కాలానికి కూడా పిల్లలు తొక్కలేదనుకోండి పక్కని, ఆ పక్క అలా శుభ్రంగా ఉండిపోయింది అనుకోండి, చాలా బాధగా ఉంటుంది తల్లిదండ్రులకి. కొంతకాలం బాగుంటుంది కానీ ఇంటికి మహదైశ్వర్యం ఎప్పుడంటే అబ్బబ్బబ్బబ్బ ఇప్పుడు వేశాను పక్క, ఇప్పుడు ఎక్కి తెల్లటి దుప్పటి వేశాను, మీ నాన్నగారేమో పక్క మీద దుప్పటి తలగడా గలీబులు తువ్వాళ్ళు బాగుండాలంటారు, మీరేమో ఆ తువ్వాళ్ళు తీసి ఆడతారు, పక్కెక్కేస్తారు, తొక్కేస్తారు, ఆ దుప్పట్లు అవన్నీ తగలబెట్టేశారు, ఆ కాళ్ళు చూడండి, ఆ బాడి మరకలన్నీ చేసేశారని ఆ పిల్లల్ని పట్టుకుని రెండు దెబ్బలు కొట్టి మళ్ళీ దుప్పట్లు మార్చుకున్న కన్నతల్లి ఎవరుందో ఆవిడే మహదైశ్వర్యవంతురాలు. అలా దుప్పటి మార్చవలసిన అవసరం లేకుండా పక్క బాగుంటే ఐశ్వర్యం ఏమిటి ఇంటికి? కాబట్టి పిల్లలు తొక్కని పక్క బరువు అంటారు పెద్దలు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహంటే ఇల్లాలవుతుంది, ఆ తల్లి అనుగ్రహం ఉంటే అమ్మ అవుతుంది. కాబట్టి అమ్మా ఆర్యామహాదేవి యున్నను రక్షింపనిరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో. ఈలోగా రానే వచ్చాడు అగ్నిజ్యోతనుడు, వచ్చి గబగబా రుక్మిణీదేవి దగ్గర నిలబడ్డాడు. భాగవతం దశమస్కంధంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో కృష్ణ భగవానుడు అగ్నిజ్యోతనుడికి ఎన్ని కానుకలు ఇచ్చాడు అన్న విషయం ఎక్కడ లేదు. ఇంత డబ్బిచ్చాడు, ఇన్ని కానుకలు ఇచ్చాడని ఎక్కడ వ్రాయలేదు. కానీ ఆయనేమని చెప్పాడో తెలిసాడు రుక్మిణీదేవితో, మిచ్చ భవద్గుణోన్నతిని అమేయధనావళులిచ్చ నాకు తావొచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులడ్డమైన రాక్షస వివాహమునంకొని పోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యకా అన్నాడు. కన్యకా ఆ మాట ఒక్క రుక్మిణీదేవికే కాదు భక్తులైన వారికి కూడా అన్వయం అవుతుంది. కాబట్టి ఆయన అన్నాడు, అమ్మా మెచ్చ భవద్గుణోన్నతిని నీ యొక్క గుణములను మెచ్చుకున్నాడమ్మా కృష్ణ భగవానుడు, అమేయ ధనావళులిచ్చ నాకు ఎన్ని ఎంత ధనం ఇచ్చాడో తెలుసా, అది తృప్తి అంటే. అసలు ఇచ్చాడని లేదు, అసలు ఈయన పుచ్చుకున్నాడని లేదు భాగవతంలో, కానీ ఎంత తృప్తో, అంత తృప్తి కలిగినటువంటి బ్రాహ్మణుడు ఎక్కడుంటాడో ఆయన పాదములను పట్టి ఉంటాయి తీర్థములు, దేవతాశక్తులు అన్ని పట్టుకుని ఉంటాయి. కాబట్టి అమేయ ధనావళులిచ్చ నాకు తావచ్చే సుదర్శనాయుధుడు వాడే, వచ్చేశాడమ్మా సుదర్శనాయుధుడు, సురాసురులేకమై వచ్చిననైనా దేవతలందరూ రాక్షసులు కలిసి రాని ఆయన లెక్క పెట్టాడు. రాక్షస వివాహమునంకొని పోవు నిన్ను, రాక్షస వివాహంలో తీసుకుపోతాడు. రాక్షస వివాహం అంటే తల్లిదండ్రులకి చెప్పకుండా పిల్లని తీసుకెళ్ళడం. కాబట్టి రాక్షస వివాహమునం కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించ కన్యక, నీ సచ్చరిత్ర నీ భాగ్యం అన్ని ఫలించాయమ్మా, నీ అదృష్టం పండింది, వచ్చేస్తున్నాడమ్మా కృష్ణ భగవానుడు అన్నాడు. ఇప్పుడు ఈ మంగళకర వార్త విని పొంగిపోయినటువంటి రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడికి ఏమివ్వాలి?